సో ఫ్రెండ్స్, మనకి జనరల్ గా ఆన్లైన్ షాపింగ్ అంటే గుర్తొచ్చేది ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్. సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఫ్లిప్కార్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చేస్తాను. వీడియో అయితే చివరకు చూడండి, వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక లైక్ అయితే చేయండి, లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రాదు. తప్పకుండా అయితే లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ కి సంబంధించి, టాపిక్ కి సంబంధించి వీడియో చేయాలి అంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ అది ఓకే, ఇన్ఫర్మేటివ్, మంచిది అనుకుంటే నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం 100% ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి ఫ్లిప్కార్ట్ లో ఎలా పొందాలి. సో ఈ క్వశ్చన్ వినగానే మీకు ముందుకు వచ్చే డౌట్, మనకి ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా వస్తున్నాయా అసలు అని చెప్పేసి. సో మనకు వస్తాయి ఫ్రెండ్స్, కాకపోతే మనకు చిన్న గేమ్స్ అయితే ఆడాలి. ఆ గేమ్స్ ఆడడం ద్వారా మనం ప్రోడక్ట్స్ అనేది విన్ అవ్వచ్చు. సో ఎలాగని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక కింద గేమ్స్ అని కనిపిస్తుంది కదా, ఆ గేమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అక్కడ గెస్ వాట్ అని చెప్పేసి, అలాగే కింద క్రీజీ కెనాన్, అలాగే క్విజ్ టైమ్ అని చెప్పేసి గేమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ గేమ్స్ ఏంటి అంటే, సో మనకి ఇందులో గిఫ్ట్స్ ఎలా ఇస్తారంటే, ఒకటి మొబైల్ ఇస్తారు, లేదంటే ఇంకోటి చిన్న ప్రోడక్ట్ ఇస్తారు, ఇంకా తక్కువ విన్నర్స్ కి గిఫ్ట్ వాచెస్ ఇస్తారనమాట. ఈ గిఫ్ట్ వాచెస్ వల్ల యూజ్ ఏంటో కూడా చూద్దాం. సో ఇలా ప్రోడక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా విన్ అవ్వాలి అంటే, ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. సో మీరు ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చేసినా మీకు ప్రోడక్ట్ రాదు, అలాగే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినా ప్రోడక్ట్ రాదు. మరి ఎలా ప్రోడక్ట్ వస్తుంది అంటే, మీరు అందరికంటే ఫాస్ట్ గా స్కోర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆన్సర్ అనేది అందరూ చేస్తారు, కాకపోతే ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకే ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో మీరు ఆన్సర్ కరెక్ట్ గా చేయడం, అలాగే క్వశ్చన్స్ అన్నిటికీ రైట్ గా ఆన్సర్ చేయడంతో పాటు ఫాస్ట్ గా కూడా ఆన్సర్ చేయాలి. ఇలా సో ఈ విధంగా మనకి ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూపర్ కాయిన్స్ అంటే ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది అని చూద్దాం. సో ఇప్పుడు జనరల్ గా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి అనమాట, వాటిని సూపర్ కాయిన్స్ అంటాం. మీరు నార్మల్ చూసారు అనుకోండి, ప్రతి 100 రూపాయలు స్పెండ్ చేసినందుకు గాను 2 సూపర్ కాయిన్స్ వస్తే, ఇలా మాక్సిమం 100 సూపర్ కాయిన్స్ మాత్రమే ఎర్న్ చేయగలం. సో అంటే మీరు 5000 రూపీస్ షాపింగ్ చేస్తే 100 సూపర్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటే మీరు 2500 రూపీస్ షాపింగ్ చేస్తే 100 కాయిన్స్ వస్తాయి. మాక్సిమం మీరు 100 కాయిన్స్ మాత్రమే ఎర్న్ చేయగలరు. ఈ ప్లస్ మెంబర్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటో తర్వాత చూద్దాం. సో ముందుగా ఈ కాయిన్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, మీరు కొన్ని ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేయాలన్నమాట. సో 10-20 కాదు, ఒక 75 లేదంటే ఒక 100, 200, 300 ఇలా ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, సో మీకు వోచర్స్ ఇస్తారనమాట, గిఫ్ట్ వోచర్స్ ఇస్తారు. ఎలా అంటే, బుక్ మై షో వోచర్ గానీ, లేదంటే మింత్రా షాపింగ్ వోచర్, లేదంటే మనకి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్, లేదంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్స్. ఈ విధంగా మన కాయిన్స్ ని బట్టి ఆ గిఫ్ట్ వోచర్స్ అనేవి వాటి యొక్క అమౌంట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో వాటిని కావాలంటే మీరు రిడీమ్ చేసుకోవచ్చు, మీరు తర్వాత యాప్ ఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ కాయిన్స్ అనేది మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ 250 రూపీస్ ఉందనుకోండి, సో అందులో మనకి 200 రూపీస్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేయమంటుంది. 50 రూపీస్ ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర 50 సూపర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఆ 50 రూపాయల పదులు ఈ 50 సూపర్ కాయిన్స్ ని యూజ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ సూపర్ కాయిన్స్ అనేవి 300 సూపర్ కాయిన్స్ ఎర్న్ చేసినట్లయితే మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా రెన్యూవల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ అంటే ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది, మనకి బెనిఫిట్ ఏంటి అని చూద్దాం. సో ముందుగా వచ్చేసి మీరు నార్మల్ యూజర్ అనుకోండి, మనకి ఎవ్రీ 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొన్నందుకు 2 సూపర్ కాయిన్స్ వచ్చాయి కదా, ఇక్కడ డబుల్ బెనిఫిట్ ఉంది, అంటే 4 సూపర్ కాయిన్స్ వస్తాయి. సో మనకి డబుల్ కాయిన్స్ అయితే వస్తుంది అనమాట, ఇది ఒక బెనిఫిట్. అలాగే మీకు ప్రోడక్ట్స్ కి అనేవి ఫ్రీ డెలివరీ అవుతుంది. సో ఏదైనా ప్రోడక్ట్ చూసింగ్ ఉన్నారనుకోండి, సో దాని కింద డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ డెలివరీ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటుంది. అలాగే ఫాస్ట్ డెలివరీ అంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ కింద ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అని ఇస్తారు కదా, ఆ డెలివరీ డేట్ కంటే ముందే మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట, ఇది ఒక బెనిఫిట్. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి సంబంధించి, లేదంటే మీకు ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాలి అనుకోండి, సో మీకు ఇన్స్టెంట్ గా కాల్ కనెక్ట్ అవుతుంది. అంటే మీరు ట్రై చేసిన వెంటనే కాల్ కనెక్ట్ అవుతుంది. మీకు ప్రాబ్లం అనేది నార్మల్ యూజర్ కంటే మీకు కొద్దిగా కేర్ తీసుకుని
సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్. అలాగే కాకుండా ఫ్లిప్కార్ట్ ఎర్లీ యాక్సెస్ అని చెప్పేసి ఒక బెనిఫిట్ ఉందన్నమాట ఈ ప్లస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ లేదంటే ఈడెంట్ సేల్స్ కానీ ఇలా జరిగినప్పుడు మనకి ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తాయి. ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేసినప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు, దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఇలా జరుగుతుందని చెప్పి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సేల్ అనేది స్టార్ట్ అవ్వక ముందే, అంటే నార్మల్ గా సేల్ 12 గంటలకు స్టార్ట్ అయితే అందరికంటే ముందు 3 గంటల ముందు అంటే 9 PM కి మనకి ఈ సేల్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ప్లస్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో. సో మీరు ఆ నార్మల్ యూజర్స్ కంటే ముందే ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఈ ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ అనేది ఎలా తీసుకోవాలి అని అడిగితే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇది కూడా ఫ్రీగా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి వీడియో చేశాను. ఇక్కడ ఐకార్డ్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో చాలా సింపుల్ గా మనకి యాక్టివేట్ అయితే అవుతుంది గాయస్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఎక్కువ డిస్కౌంట్ ఎలా పొందాలి. సో ఎక్కువ డిస్కౌంట్ పొందాలి అంటే మీరు నార్మల్ గా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి వెళ్లి ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే వాటి కింద ప్రెజెంట్ చేసిన బ్యాంక్ డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ మాత్రమే మనకి యూజ్ అవుతాయి. సో ఇలా పర్చేస్ చేస్తే మనకి డిస్కౌంట్ రాదనమాట. సో వాటితో పాటు మనం ఇంకా డిస్కౌంట్ పొందొచ్చు. ఎలాగంటారా, సో మనకి క్యాష్ కరో అని చెప్పేసి, అలాగే ఎర్న్ కరో అని చెప్పేసి, అలాగే కూపన్ అప్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ అలాగే కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. సో వాటి ద్వారా మనం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి వెళ్లి ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్లయితే యాప్ లోనే మనకి రివార్డ్స్ వస్తున్నాయి, అలాగే ఆ ఫ్లిప్కార్ట్ లో ప్రెజెంట్ చేసిన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి, ఇలా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను. సో దీని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ విధంగా మనం డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చేస్ అంటే ఎలా వస్తాయి అని చూద్దాం. అనేది రావడానికి మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం వెబ్సైట్ లో లేని యాప్ల్లో లేదంటే పర్చేస్ చేయడం లేదంటే ఫ్రీగా ఎర్న్ చేసుకుంటాం, అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటిలో నుంచి వస్తుంది. రెండోది వచ్చేసి ఆ ఫ్లిప్కార్టే మనకి ఇస్తుంది అనమాట. ఎలా అంటారా, రిఫండ్ రూపంలో మనకి వెనక్కి వస్తుంది. ఒకవేళ మీ డెలివరీ లేట్ అయితే, మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఆ డెలివరీ డేట్ మిస్ అయింది అనుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా దాటింది అనుకోండి, మీకు గిఫ్ట్ వాచర్ రూపంలో మనీ ఇస్తారు. అలాగే ఇంకొకటి వచ్చేసి మీరే కొనుక్కోవడం ఫ్లిప్కార్ట్ లో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం 3 రకాలుగా గిఫ్ట్ కార్డ్స్ అయితే పొందొచ్చు. ఇది గైస్ ఓవరాల్ గా వీడియోలో నేను చెప్పాలనుకుంది, మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని అర్థమైనవి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉండదు, రాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తారనుకున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం.